మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో చూశాక ఒక చర్చ ఏం జరుగుతుందంటే తెలంగాణలో కూడా బీజేపీ మహాతరహా ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేస్తుందా ఈ అనుమానం రావటానికి కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు బహిరంగంగానే చెప్తుంటారు చాలామంది టీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు అని ఈటల రాజేందర్ మంత్రి రాష్ట్ర కేబినెట్కు రాజీనామా చేసి మంత్రిగా రాష్ట్ర కేబినెట్ భర్తఫ్ అయ్యాక ఆయన టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరే వరకు ఈ ఉవాగానాలకు ఊపందుకుంది కూడా బెంగాల్ ఎన్నికల సమయంలో మోడీయే నేరుగా మాత్రం నలభై మందికి పైగా ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని వ్యాఖ్యానించడం మధ్యప్రదేశ్ కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి ఇప్పుడు శివసేన నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడం ఆ పార్టీలో చీలికలు ప్రోత్సహించడం ఇదంతా చూసిన వారికి తెలంగాణలో కూడా టీఆర్ఎస్లో బీజేపీ ముసలం పుట్టిస్తుంది టీఆర్ఎస్ నుంచి కూడా ఒక పెద్ద సెక్షను ఎమ్మెల్యేస్ బీజేపీలో చేరుతారు అనేటువంటి వాదన ఒక క్లెయిమ్కు కొంత నమ్మకము విశ్వాసం కూడా కలిగింది దాంతో చర్చ మొదలైంది మహాతరహ ఆపరేషన్కు ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ప్రయత్నిస్తుందా ప్రయత్నించదు అని నేనే సర్టిఫికేట్ ఇవ్వను కానీ ప్రయత్నించడానికి అనుకూలమైన పరిస్థితులు కూడా లేదు చేయలేరు ఇప్పుడు మీరు గమనిస్తే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా రివోల్ట్ను బీజేపీ ప్రోత్సహించింది సింధియా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మారింది రాజస్థాన్లో కూడా సచిన్ పైలట్ వ్యవహారంతో ఈ ప్రయత్నం జరిగింది దాని వెనుక బీజేపీ ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉంది మనందరికీ తెలుసు కానీ అశోక్ గెహ్లాట్ తన అధికారం నిలుపుకోగలిగాడు సో మధ్యప్రదేశ్ రాజస్థాన్ కాంట్రాస్ట్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ జరపాలన్నా కూడా అస్పష్టమైన మెజారిటీ ఉన్న లేదా కొద్ది గొప్ప కొద్ది మెజారిటీ ఉన్న చోట మాత్రమే చేయగలుగుతుంది ఇప్పుడు మహారాష్ట్రలో శివసేన ఎన్సిపి అలాగే కాంగ్రెస్ కలిపి ఒక సంకీర్ణ కూటమి ఉంది అది కూడా శివసేన తన సైద్ధాంతిక ప్రత్యర్థులతో కలిసి ఉండడం వల్ల పార్టీలో కూడా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉంది ఆ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఏంటంటే శివసేన హిందుత్వ పునాదులను వదులుకుంది అనే బీజేపీ దాడి వల్ల శివసేనలో చాలామంది భయపడుతున్నారు సో తమ ప్రాతిపదిక తమ ఓటింగే హిందుత్వ సో కాంగ్రెస్ ఎన్సిపిలతో కలవడం వల్ల ఎక్కడ తమ హిందుత్వ పునాదులు కదిలి అది బీజేపీకి ఉపయోగపడుతుందన్న అనుమానం శివసేన నేతలు మొదలైంది దాంతోపాటు మూడవ తరం థాక్రే కుటుంబ సభ్యుడు ఆదిత్య థాక్రేను ప్రమోట్ చేయడం ద్వారా సీనియర్ శివసేన నాయకులు అనీజీ సిచ్యువేషన్లో ఉన్నారు బాలాసాబ్ ఠాక్రేను ఆక్రమ యాక్సెప్ట్ చేయడం అనేది అన్క్వశ్చనబుల్ లీడర్ అయిన తర్వాత ఉద్ధవ్ థాక్రేను విషయంలో కూడా అంగీకరించారు కానీ నెక్స్ట్ ఆదిత్య థాక్రేకి వచ్చే వరకు శివసేన పెరుగుదలలో ఒక కీలక పాత్ర పోషించిన సీనియర్ నేతలకు కూడా ఆదిత్య ఠాక్రే ఎలివేషన్తో అన్కంఫర్టబుల్ కావడం మొదలు పెట్టారు అందువల్ల ఈ కుటుంబ వారసత్వ రాజకీయాల ప్రభావం కూడా శివసేనలో పడింది అందువల్ల మహారాష్ట్రలో బీజేపీ ఆపరేషన్ చేయగలిగింది ఇప్పుడు ఒక కోడిగుడ్డలో తెల్ల సొన పచ్చ సొన ఉంటేనే దాన్ని పొదగలుగుతుంది కోడి ఆ రెండు లేకపోతే పొదగలేదు అందువల్ల అక్క ప్రత్యర్థుల ఆంతరంగిక పరిస్థితుల్లో ఉన్న వైరుధ్యాలను బీజేపీ ఉపయోగించుకోగలుగుతుంది కానీ అంత సులభం కాదు టీఆర్ఎస్లో కూడా హరీష్ రావు నాయకత్వంలో తిరుగుబాటు వస్తుంది అని కొంతకాలం కహానీలు నడిచాయి కానీ హరీష్ రావు ఏనాడు కూడా ఆ రకమైన ఇండికేషన్ కానీ ఆ రకమైన అవకాశం కానీ ప్రత్యర్థులకు ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో హరీష్ రావు టాక్ అనేది ఆగిపోయింది ఇక టీఆర్ఎస్లో టీఆర్ఎస్కు వంద దాకా నూట మూడు స్థానాల మలముంది సో అది ఎంఐఎం చెందిన ఏడుగురు సభ్యుల మద్దతు కూడా ఉంది సో ఇంత తిరుగులేని మెజారిటీ ఉన్న పార్టీలో యాభై మంది ఎమ్మెల్యేలు తీసుకురావడం అని తీజీ కాదు తర్వాత ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి ఎన్నికలకు ముందు ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించి అది రివర్స్గా భూమరాంగా అయినా లేదు అందువల్ల తెలంగాణలో ఇప్పుడు ఈ మహారాష్ట్ర తరహా ప్రయోగము బీజేపీ చేస్తుందని నేను అనుకోవడం లేదు అదొకవేళ చేస్తే ఆ దుస్సాహసం బీజేపీకి నష్టమైన అలా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు